గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం తుమ్మలపాలెం ఆర్బీకే వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన రైతు చైతన్య భరోసా యాత్ర కార్యక్రమంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని ఆర్బీకేలో రైతులకు ఇవ్వాల్సిన మిరప విత్తనాలను రైతులకు కాకుండా వ్యాపారులకు ఇస్తున్నారని వ్యవసాయ అధికారి విజయరాజుపై రైతులు మండిపడ్డారు. తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఏవో విజయరాజుపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సలహా ఏం చేసిందో తుమ్మలపాలెం రైతు భరోసా కేంద్రంలో అడిగాము. 2 ఎకరాలు మిరప మేము ముందు వచ్చిన వాళ్ళు ముందు రాసుకున్న వాళ్ళకి ఇస్తామయ్యా, విత్తనాలు తక్కువ ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామండి అన్నారు. ముందు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామన్నారు. మేము ముందు ఆల్రెడీ పేర్లు రాసుకున్నామండి అని చెప్పాడు మాకు. మీరు 2 రోజులు పేర్లు రాసి మేము ఒక నెల అవుతుంది. ఇప్పుడు మేము వచ్చి అడిగితే అయ్యా ఆ పేర్లు లేవు, ఆ రిజిస్ట్రేషన్ మారిపోయింది, మీకు లేవు అని చెప్తాను. ఇక్కడ ఉన్న ఆర్బీకేల ఆఫీసర్ అలా పనిచేసింది. ఆ అమ్మాయి చేస్తుంది. ఆ అమ్మాయి మామూలుగా ఫస్ట్ రాసుకుంది మా పేరు, తర్వాత అడిగితే ఏవి గారు ఒప్పుకోలేదండి, మళ్ళీ కొత్తగా పేర్లు పెట్టాడు. అట్లా చెబితే అట్లా ఇవ్వాల్సి వస్తుందండి మేమని ఆయన. ఇప్పుడు ఊళ్ళో రైతులకు ఇచ్చారా లేకపోతే ఎవరికి ఇచ్చారు విత్తనాలు? ఊళ్ళో మామూలుగా రైతులకి ఇద్దరికి ఇచ్చారు. ఫస్ట్ కమిటీ నెంబర్లు తీసుకున్నారు సార్. వాళ్ళు వ్యవసాయం కౌలు తీసుకున్నారు కమిటీ. ఆ కమిటీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాళ్ళకి ముందు ఇచ్చారు. మేము చేసుకున్న వాళ్ళకి మీ పేర్లు లేవయ్యా అన్నారు. అసలు పేర్లే రాయని వాళ్ళకి మాత్రం ఇచ్చారు. ఇచ్చారు.